దేవుని నుండి, దేవుని చేత, దేవుని కోసము కొరకు. ఈ మూడు చాలా ప్రాముఖ్యము. ఎవరి నుండి వచ్చావు? దేవుని నుండి వచ్చావు. నువ్వు ఎవరి చేత చేయబడ్డావు? దేవుని చేత చేయబడ్డావు. నువ్వు ఎవరి కొరకు భూలోకానికి వచ్చావు? దేవుని కొరకు భూలోకానికి వచ్చావు. అంటే దాని అర్థం ఏంటంటే, నీ యొక్క ఉద్దేశము దేవునిలో ఉంటుంది. నీ ఉద్దేశము వేరే మనుషులకు తెలియదు. నీ దేవునికి, నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తకు మాత్రమే తెలుస్తుంది. దావీదికి ఈ మాట చాలా బాగా తెలుసు. అందుకే దావీదు ఏమని రాశాడో చూద్దాము. నేను ఇంకా నా తల్లి గర్భంలో పిండంగా రూపింపబడక ముందే నా గురించి నీకు తెలుసయ్యా. అసలు నా యొక్క ఎముకలు ఇంకా ఫామ్ అవ్వక ముందే నేను ఎవరో నీకు తెలుసు. అంటే దావీదు గురించి దావీదు కన్నా ముందు ఎవరికి తెలిసింది? దావీదు గ్రహించాడు దీనిని. అందుకే ఆయన అంటున్నాడు, నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాక మునుపే నేను ఏం చేస్తానో నీకు తెలుసు, నాకు తెలీదు. నేను ఎలాగ సృష్టింపబడ్డానో నీకు తెలుసు, నాకు తెలీదు. నువ్వు ఒక మాస్టర్ పీస్. దేని కొరకు చేయబడ్డావు? దేవుని కార్యాలు చేయడానికి. ఎవరి కొరకు? దేవుని కొరకు. దేని కొరకు? దేవుని కార్యాలు చేయడానికి. ఎవరి కొరకు? దేవుని కొరకు. ఈరోజు అంశం పేరేంటంటే, నువ్వు నిరుత్సాహపడినప్పుడు. చాలామంది ఈ మెసేజ్ టాపిక్ వినగానే వాళ్ళ ఫేసెస్లో స్మైల్స్ వస్తున్నాయి. అంటే నిరుత్సాహంలో ఉండి ఉండొచ్చు. సో నువ్వు నిరుత్సాహపడినప్పుడు ఏం చేయాలి? వాట్ షుడ్ యు డూ? ఈరోజు రెండు వార్తలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మంచి వార్త, రెండవది చెడ్డ వార్త. సో మీకు మంచి వార్త కావాలా, చెడ్డ వార్త కావాలా? మంచి వార్త కావాలా, చెడ్డ వార్త? ముందుగా రెండు చెప్తాను. ఏమంటే ఫస్ట్ బ్యాడా? ఫస్ట్ బ్యాడ్ కావాలి. ఓకే ఫైన్, కానీ నేను ఫస్ట్ గుడ్డే చెప్తాను. ఓకే, సో ఆ యొక్క గుడ్ న్యూస్ ఏంటంటే, నువ్వు దేవుని యొక్క ప్రత్యేకమైన ఉత్తమమైన వ్యక్తివి అని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు దేవుని యొక్క ప్రత్యేకమైన ఉత్తమమైన వ్యక్తివని. ఇంగ్లీష్లో దీనికి చక్కటి పదం ఉంది. ఎన్ఐవిలో ఏమని ఉందంటే వర్క్ మ్యాన్షిప్ అని ఉంది. వేరే ట్రాన్స్లేషన్స్లో మాస్టర్ పీస్ అని ఉంది. మాస్టర్ పీస్ని తెలుగులో ఏమంటారు తెలుసా? కళాఖండం అంటారు. యూనా, సో యువర్ మాస్టర్ పీస్ అనేటువంటి ఆ యొక్క పదాన్ని నేను ఎక్కువ ఇప్పుడు వాడుతూ ఉంటాను. జాగ్రత్త, దాన్ని గమనించండి. దీని యొక్క బేస్ నేను ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2:10 నుండి నేను చదువుతున్నాను. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన చేసిన పని అయి, ఆ యొక్క పని అనేటువంటి పదము. సో అంటే మనం ఎవరమై ఉన్నామంటే, దేవుని యొక్క సృష్టిలో మనము యేసుక్రీస్తునందు మనం సృష్టింపబడినటువంటి పని అయి ఉన్నాము. మనం ఎవరై ఉన్నాము? యేసుక్రీస్తునందు సృష్టింపబడిన పని అయి ఉన్నాం. అది చాలా ప్రాముఖ్యము. ఓకే, అంటే మనం దేని కొరకు తయారు చేయబడ్డామంటే, దేవుడు సృష్టించినటువంటి లోకంలో మనము ఒక గొప్ప మాస్టర్ పీస్ అయి ఉన్నాము. సో ప్రకృతి తిరిగి చెప్పండి, నువ్వు ఒక మాస్టర్ పీస్ అని చెప్పండి. ఐ నో ఇట్స్ సో హార్డ్ టు బిలీవ్ కదా అదే. సో అదే గుడ్ న్యూస్ అనమాట. గుడ్ న్యూస్ ఏంటంటే నువ్వు ఒక మాస్టర్ పీస్వి. మరి బ్యాడ్ న్యూస్ కూడా చెప్తానన్నాను కదా. బ్యాడ్ న్యూస్ ఏంటో తెలుసా? మీరు దాన్ని నమ్మట్లే. బ్యాడ్ న్యూస్ ఏంటంటే, మీరు ఒక మాస్టర్ పీస్ అని మీరు నమ్మట్లేదు. మీరు ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తినని మీరు నమ్మట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే, మీరు నమ్మకపోయినట్లయితే మీరు దాన్ని సాధించలేరు. మనందరికి తెలిసినటువంటి వాక్యము, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి. యా, సో మనందరూ తెలుసు కానీ మనం దాన్ని నమ్మట్లేదు. సో మనం ఎప్పుడైతే ఈ యొక్క వాక్యాన్ని నమ్ముతామో, అంటే ఏ సమయాల్లో నమ్మాలి? మనము ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు మాత్రమే నమ్మాలా? అన్ని సౌకర్యంగా ఉన్నప్పుడు నమ్మాలా? కాదండి, మీరు చెడు సమయంలో నమ్మాలి. మీకు అనుకూలంగా లేనటువంటి సమయంలో నమ్మాలి. మీకు ఎక్కడైతే వర్కౌట్ అవ్వట్లేదో ఆ సమయంలో నమ్మాలి. హల్లెలూయా. మరి చెప్పండి, నమ్ముట నీ వలనైతే. సో మీరు ఆ యొక్క కార్యాన్ని, మీరు ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తిగా ఉండాలని చెప్పి మీరు ఆశపడుతున్నట్లయితే, ముందుగా దాన్ని ఆశగా మాత్రమే ఉంచకుండా దాని ఒక నమ్మకం కింద మీరు మార్చుకోవాలి. మనందరికీ కొన్ని మాస్టర్ పీసెస్ తెలుసు. కొన్ని మాస్టర్ పీసెస్ చెప్తాను, మీరు ఎస్ అంటారు. ఆడమ్ అండ్ ఈవ్, ఆదాము అవ్వ, మాస్టర్ పీసెస్. దే ఆర్ మేడ్ బై గాడ్, రైట్? రోల్స్ రాయ్స్, మన ఇండియాలో 10.5 crore దగ్గర రోల్స్ రాయ్స్ ఫ్యాంటమ్, అదొక మాస్టర్ పీస్. దాన్ని చూస్తే
బా ఎంత బ్యూటీ రా బాబు అని చెప్పి అనుకుంటా ఉంటాం. ఇంకా ప్రతి ఆల్మోస్ట్ ఎవ్రీ మ్యాక్బుక్ ప్రో ఈజ్ అ మాస్టర్ పీస్ కదా, యాపిల్ ప్రొడక్ట్ యొక్క మ్యాక్బుక్ ప్రో ఈజ్ అ మాస్టర్ పీస్. ఇలాగా ఈ యొక్క మాస్టర్ పీసెస్కి లీకీ ఇంజిన్స్ ఉండవు, అంటే ఇంజిన్ భయంకరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఇవ్వదు. మాస్టర్ పీసెస్ ఎప్పుడు కూడా కంప్యూటర్స్లో తీసుకుంటే ప్రాసెసర్స్ హ్యాంగ్ అవ్వవు అంత సులభంగా. ఇట్ ఈస్ కాల్డ్ అ మాస్టర్ పీస్. నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఈ యొక్క మాస్టర్ పీస్ అంటే ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా, తెలుసు కదా. మాస్టర్ పీసెస్కి ఏముండదు, మాస్టర్ పీసెస్కి సన్నబడిన జుట్టు ఎక్కువ ఉండదు, అది కూడా మనకు తెలుసు. మాస్టర్ పీస్ అంటే ఈయన ఒక హ్యాండ్సమ్ హల్క్ లాగా సిక్స్ ప్యాక్ బాడీ వేసుకొని ఉంటాడు. మాస్టర్ పీస్కి వాళ్ళు అండర్ అచీవర్స్గా ఉండరు. మాస్టర్ పీసెస్ అండర్ అచీవర్స్గా ఉండరు. మాస్టర్ పీసెస్కి ఎక్కువగా క్రెడిట్ కార్డ్ బిల్ ఉండదు, ఇప్పటికప్పుడు కట్టేస్తూ ఉంటారు, క్లియర్ చేసుకుంటూ ఉంటారు. మంత్ ఎండ్ వచ్చి శాలరీ పడినంత వరకు వెయిట్ చేయరు, యూనో, యూ గెట్ ఇట్ క్లియర్డ్. మాస్టర్ పీసెస్కి లీకీ ఆయిల్స్ ఉండవు, ఆర్ మాస్టర్ పీసెస్ ఫుల్గా పొటాటో చిప్ బ్యాగ్ అంతా తినేరు, చిప్స్ అంతా తినేరు. మీకు విషయం తెలుసా, ఒక లేస్ అతను, లేస్ కంపెనీ మనందరికి ఒక సవాల్ ఇచ్చింది కొన్ని సంవత్సరాల క్రితం. నో వన్ కెన్ ఈట్ జస్ట్ వన్, గుర్తుందా? క్రికెట్ వచ్చినప్పుడు ప్రతిసారి మధ్యలో వచ్చేది లేస్ అడ్వర్టైజ్మెంట్ వచ్చి ఫస్ట్ ఒకటి ఇచ్చేవారనమాట. మేము నైకాతే అంటే ఏం పర్లేదు ఒకటి ట్రై చేయి అంటే అమెరికాని వచ్చేవాడు నాకు బాగా గుర్తు, ఆమె తీసుకునేది, తీసుకొని వెంటనే బ్యాగ్ ఆఫ్ చిప్స్ తీసుకునేది. బట్ మాస్టర్ పీసెస్ సాధారణంగా బ్యాగ్ ఆఫ్ చిప్స్ అంతా తినరు, ఎందుకంటే మళ్ళీ పొట్ట వస్తుంది, లావ్ అయిపోతారనే ఉద్దేశంతో. ఇక్కడ ఈ యొక్క మాస్టర్ పీస్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, లోకము మన పట్ల చాలా క్రూయల్గా ఉంటుంది, లోకం మన పట్ల చాలా చెడ్డగా ఉంటుంది. చాలా ఈజీగా మనకి ఏదో పేరు పెట్టేయగలరు, చాలా ఈజీగా అన్నీ బాగుంటాయి, ఒక్క దగ్గర తప్పు చేస్తాము వెంటనే రే నువ్వు వేస్ట్ ఫెలో అని చెప్పేస్తారు. అన్నీ బాగుంటాయి, ఏదో ఒక్క దగ్గర శృతి తప్పుతుంది, నువ్వు సరిగ్గా పాడలేవని చెప్తారు. అన్నీ బాగుంటాయి బట్ ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న లోపం వల్ల నువ్వు అంత సరికాదని చెప్పి అంటారు. యూనో, లేకపోతే చెప్పొచ్చు మీరు చాలా అందవిహీనంగా ఉన్నారు, యు ఆర్ వెరీ అగ్లీ అని చెప్పొచ్చు, లేకపోతే యూనో యు ఆర్ వెరీ ఫ్యాట్ అని చెప్పేయచ్చు, లేకపోతే మీ పొట్ట. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న నైట్ చర్చ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకొక బ్రదర్తో నేను లిఫ్ట్లో వెళ్తున్నాను, మా ఇంట్లో లిఫ్ట్లో వెళ్తుంటే మేము లాస్ట్ వీక్ చెప్పాను కదా ఊటీ వెళ్ళాము, అక్కడ దొరికిందంతా తినేసానని. లిఫ్ట్లో వెళ్తుంటే ఆ బ్రదర్ నాకు చూసి, అన్న మీకు పొట్ట వచ్చింది అన్నాడు. యూనో చాలా ఈజీగా చెప్పేసి అని, కానీ పొట్ట తగ్గించడం అంత ఈజీ కాదు, పెంచడం అంత ఈజీ, తగ్గించడం అంత ఈజీ కాదు. పౌలు ఈ యొక్క మాట ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తున్నాడు అనమాట. ఎఫ్ఎస్సి సంఘానికి ఎఫ్ఎస్సి సంఘానికి ఎందుకు రాస్తున్నాడంటే, ఎఫ్ఎస్సి వాళ్ళకి ఈ యొక్క మాస్టర్ పీస్ అంటే ఏంటో తెలుసు, ఎందుకంటే వారు ప్రతిరోజు ఆ మాస్టర్ పీస్ ప్రక్క నుండే నడుచుకొని వెళ్ళేవారు. అక్కడ ఒక మందిరము ఒక ఆయన కట్టాడు, ఆయన పేరు ఆర్తమీ. ఆయన కట్టినటువంటి మందిరాన్ని, ఆ యొక్క మాస్టర్ పీస్ని చూపించిన మీకు, ఫస్ట్ చూడండి ఒకసారి ఎలా ఉందో ఆ మందిరం, ఎలా ఉంది, ఇది మందిరం, ఇదే మందిరం, మీరు వెంటనే జడ్జ్ చేసేసారు కదా, ఇదండి మందిరం, ఎలా ఉంటుందా, ఇదే మందిరం అండి, అసలు ఇదేంటి రాయండి, ఇది భయంకరమైన రాయి అని చెప్పి అనుకుంటుండొచ్చు. కానీ ఇది మందిరాన్ని కట్టడానికి దగ్గర దగ్గర 120 సంవత్సరాలు పట్టిందంట, ఎందుకంటే ఆయన కట్టింది ఈ మందిరం కాదు. దీని తర్వాత ఫోటో ఒకటి వస్తుంది చూడండి, ఆయన కట్టింది ఇది, దీని రిమైన్స్ అది. సో దీన్ని కదా మాస్టర్ పీస్ అంటాం మనం, యా. సో దిస్ ఇస్ అ మాస్టర్ పీస్, అది కాదు, కానీ అది దాని యొక్క రిమైన్స్ అనమాట, ఇప్పుడు మన ప్రస్తుత కాలంలో ఇలాగా ఉంది. సో మాస్టర్ పీస్ అంటే అది, అదిరా అలా ఉండాలిరా అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. దాని ముందు నేను ఆలోచిస్తే చాలా చిన్నగా అనిపించింది నాకు, అంటే నేను చాలా చిన్నవాడుగా అనిపించింది, ఐ ఫెల్ట్ రియలీ ఇన్సిగ్నిఫికెంట్. లోకం అదే చెప్తూ ఉంటుంది కదా, ఎస్పెషలీ ఒక సోషల్ మీడియా కాలంలో మనం ఫేస్బుక్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు మనకు వెంటనే అర్థమైపోద్ది నువ్వు చాలా చిన్నవాడు అని అర్థమైపోద్ది, ఎందుకంటే మనకు ఒక సిక్స్ ప్యాక్ బాడీ ఉండదు, మనకు మంచి 6 ఫీట్ హైట్ ఉండదు, యూనో ఫ్లాంట్ చేసే కార్ ఉండదు, ఒక రోల్స్ రాయిస్ ఉండదు, లేకపోతే పెద్ద బంగ్లా ఉండదు. వి ఫీల్ వెరీ ఇన్సిగ్నిఫికెంట్, ఎస్పెషలీ వెన్ యూ ఓపెన్ సోషల్ మీడియా. నువ్వు అనుకోవచ్చు నా ఫ్రెండ్ లాగా నేను ఎప్పుడు పడితే అప్పుడు హాలిడేస్ తీసుకొని హాలిడేకి వెళ్ళలేకపోతున్నానండి, ఎంజాయ్ చేయలేకపోతున్నాను లైఫ్, ఎంతసేపు ఆఫీసు ఇల్లు, ఆఫీసు వర్క్, ఆఫీసు ఇల్లు, ఆఫీసు ఇల్లు, ఆఫీసు ఇల్లు, నేను అంత పర్ఫెక్ట్ కాదండి.
నా పిల్లలకి మంచి ఆహారం వండలేకపోతున్నాను, అంటే ఆర్గానిక్ వెజిటబుల్స్, ఆర్గానిక్ వెజిటేరియన్ ఫుడ్ ఇవ్వలేకపోతున్నానండి, ఎందుకంటే అది చాలా ఖరీదుగా ఉంది, ఐఎమ్ అనేబుల్ టు బై, అంత పర్ఫెక్ట్గా ఉండలేకపోతున్నాను అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో. నీ వాయిస్, నీ లోపల ఉండేటువంటి ఆ యొక్క వాయిస్ చెప్తుంది, మేబీ యు ఆర్ నాట్ గుడ్ ఇనఫ్ అని చెప్తుందేమో. మేబీ ఇట్స్ టెలింగ్ యూ యు ఆర్ నాట్ గుడ్ ఇనఫ్. నాకు తెలుసు ప్రతి ఒక్కరిలో ఈ యొక్క స్వరము వినపడుతుందని. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అది నిజమేనేమో. ఎందుకో తెలుసా? క్రీస్తు లేకపోతే యు ఆర్ నాట్ గుడ్ ఇనఫ్. యు ఆర్ నాట్ గుడ్ ఇనఫ్ వితౌట్ క్రైస్ట్. క్రీస్తుతోను మాత్రమే యు ఆర్ గుడ్ ఇనఫ్. హల్లెలూయా, హల్లెలూయా. You know, without Christ you're not good enough, but with Christ you are enough. Amen. With Christ you are enough. Prakavarthiri cheppandi, neelo Christu unte chalu ani cheppandi. హల్లెలూయా. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూద్దాం ఇప్పుడు. మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తుతో కూడా బ్రతికించను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు మీరు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. అంటే ఈ యొక్క ప్రపంచం యొక్క ధర్మము చొప్పున మనం నడుచుకుంటున్నాం. ఎందుకంటే ఆ యొక్క ఆకాశ మండలం యొక్క అధిపతిని మనం ప్రేమిస్తున్నాం. ఎవరది అంటే సాతాను అపవాది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇంకా చూడండి 3వ వచనము, వారితో కలిసి మనమందరము శరీరము యొక్క మనస్సు యొక్క యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశులను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి. దాని యొక్క అర్థం ఏంటంటే మనం ప్రాచీన స్వభావముతో, అపవాది యొక్క ఆలోచనలతో, ఆ యొక్క స్వభావం బట్టి మనము జీవిస్తున్నాము. ఎందుకంటే ఆయననే మనము అనుసరిస్తున్నాము, అనుకరిస్తున్నాము. నా ప్రియ సహోదరి సహోదరుడు, మరి నీవు పాపము వలన నీవు మరణానికి లోనై ఉన్నావని ఈ యొక్క మాట సెలవేస్తుంది. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ డిస్ఒబీడియన్స్. అంటే నీవు ఆ యొక్క దేవుని యొక్క మాటకు అవిధేయుడిగా ఉన్నావు గనుక నీవు మరణానికే నీవు పరిగెత్తి వెళ్తున్నావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే మనము దేవుని యొక్క ఉగ్రతకు మనము లోనై ఉన్నామని కూడా ఆ యొక్క మాట అక్కడ మనం చూస్తూ ఉంటాం. సో మామూలుగా ఈ యొక్క మాట చెప్తే సాధారణంగా ఎవరికి నచ్చదో ఏమని అంటే, ఆ మాట నువ్వు ఒక పాపివని. ఎవరికి నచ్చుతుందా? ఎవరికి నచ్చదు? యూనో నోబడి లైక్స్ ఇట్, నోబడి లైక్స్ ఇట్. నువ్వు ఒక పాపివి అంటే ఇది ఏమన్నా సంఘం అండి, ఈయనేం పాస్టర్ గారు, నేను ఇంకో సంఘం ఎదుర్కొండని చెప్పి వెంటనే వెళ్ళిపోతావు. కానీ విషయం ఏంటంటే అది నిజం. దట్ ఈస్ ద ట్రూత్. స్వతహాగా స్వభావము, మన యొక్క స్వభావం ఏంటంటే పాపపు స్వభావము. ఎందుకంటే మన యొక్క పితరులు పాపంలో నడిచారు కనుక ఆ యొక్క పాపము మన యొక్క ఆలోచనలో ఎంబైబ్ అయిపోయి ఉంది, మన లోపలికి బాగా బలంగా ఉంది. సో ఆ యొక్క పాపము అనగా గ్రీక్ పదము, పాపముకి గ్రీక్ పదం ఏంటంటే హమర్తియా. హమర్తియా అనగా టు మిస్ ద మార్క్, అంటే ఆ యొక్క ఉద్దేశాన్ని మనము ఉల్లంఘించడం, లేకపోతే ఆ యొక్క మార్క్ని మనము రీచ్ అవ్వకపోవడం. గారెట్? సో మరి పాపం అంటున్నారు కదా, మరి పరిశుద్ధుడు ఎవరంటే, ఎవరండి పరిశుద్ధుడు? దేవుడు మాత్రమే పరిశుద్ధుడు. దేవుడు మాత్రమే పరిశుద్ధుడు. గాడ్ ఈజ్ ఓన్లీ హోలీ అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. పరిశుద్ధుడు, ఆయన ఎటువంటి పరిశుద్ధుడు అంటే సమస్త మార్గములలో పరిశుద్ధుడు అంట. ఆయన ప్రతి మార్గంలో పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అనగా గ్రీక్ పదం అక్కడ మళ్ళీ చూస్తాము, హాగియోస్. హాగియోస్ అనగా ఒకటి, అంటే ఆయన చెప్పిందే చేస్తాడు, చేసిందే చెప్తాడు. హీస్ వన్, హీఈస్ అ మ్యాన్ ఆఫ్ ఇంటగ్రిటీ, రైట్? అన్నీ ఇంటగ్రేట్ అయిపోతూ ఉంటాయి ఆయనలో. సో హీస్ వన్. అందుకే బైబిల్ గ్రంథంలో ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క మార్క్ని మిస్ అవుతావో, నువ్వు పాపం చేసావని మాట మనం చూస్తూ ఉంటాం. నువ్వు ఎప్పుడైతే యు మిస్ ద మార్క్, దేవుడు అంటున్నాడు నువ్వు పాపం చేసావు అంటున్నాడు. ఈ పాపము మాత్రమే మనల్ని పరిశుద్ధుని నుండి వేరుపరుస్తుంది.
ఈ పాపము మాత్రమే మనల్ని ఆ యొక్క దేవాది దేవుడి నుండి వేరుపరుస్తూ ఉంటుంది. మరి ఈ యొక్క పాపము నుండి మనం వేరుపరిచినా సరే కొన్ని సెల్ఫ్ ఎస్టీమ్ కోట్స్ ఉంటాయి. ఏంటో తెలుసండి, నాకు నేనే సాటి, నాకు నేను చాలు, నాకు ఎవరు అవసరం లేదు, నేను పెద్ద హీరో, నేను పెద్ద తోపు, అవన్నీ మాటలు ఉంటా ఉంటాయి కదా మనకు తెలిసి. ఈ యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ కోట్స్ అవి పెద్దగా హెల్ప్ చేయవు. ఎందుకో తెలుసా, ఒక బిల్డింగ్ పడిపోతుంది అనుకోండి, ఆ యొక్క బిల్డింగ్ పడిపోతున్నప్పుడు అంటే పడిపోయే స్థితిలో ఉంది, మీరు బయట నిలబడి లేదు లేదు బిల్డింగ్ ఏం పడిపోయే స్థితిలో లేదు, ఇట్స్ పర్ఫెక్ట్లీ ఫైన్, ఏం పర్లేదు, ఇంకో స్లాబ్ వేసి వచ్చిపోయినంటే ఇంకో స్లాబ్ వేస్తే నిలబడుతుందా, కూలిపోతుంది, ఉన్నది కూడా కూలిపోతుంది. సో యూ నీట్ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దాట్ ఆ యొక్క బిల్డింగ్ పడిపోయే స్థితిలో ఉంది, ముందుగా దాన్ని రిపేర్ చేయాలి అనేటువంటి ఊహను, ఆలోచనను నువ్వు ముందుగా యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే ఆ యొక్క బిల్డింగ్ని రిపేర్ చేయడానికి నీకు ప్రేరేపణ కలుగుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే అదే రీతిగా మనము పాపములో బ్రతుకుతున్నాము అనేటువంటి మాటను మనము కానీ గ్రహించకపోతే, మనము పాపములోనే ఉన్నాము అనేటువంటి మాటను మనం గ్రహించకపోతే మనకి రక్షకుడు యొక్క అవసరత అసలు ఎక్కడ రాదు. ఐ అండర్స్టాండింగ్? సో ముందుగా మనము గ్రహించాలి, నాకు నేను సరిపోతాను, నాకు నేను సాటి, నేను నడిస్తే అది, నేను నడిస్తే ఇది అనేటువంటి మాటలు ప్రక్కన పెట్టండి. యు ఆర్ నాట్ ఇనఫ్ వితౌట్ క్రైస్ట్ అనేటువంటి మాటని మనం యాక్సెప్ట్ చేయాలి. హల్లెలూయా. సో అనేక మంది కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఏమని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకసారి మెసేజ్ ఇచ్చాను, ఏమని, దేవుని యొక్క నియమం నుండి నిన్ను వలేని పురుగువాణ్ణి ప్రేమించు అని. కానీ ఆ యొక్క మాట చూడండి, నిన్ను వలేని పొరుగువాణి, అంటే నువ్వు పొరుగువాణి ప్రేమించాలంటే ముందుగా నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. సరిపోతుందండి అది? అది కంప్లీట్ కాదు, అది కంప్లీట్ కాదు. అది ఓన్లీ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మెసేజ్. అది ఫస్ట్ హాఫ్ ఏంటి, యేసు ప్రభు చెప్పాడు కదా, మొదటి ఆజ్ఞ ఏమనగా, నీ పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. రెండవది కూడా మొదటిది. ఆమెన్. మనం ఇదే పట్టుకున్నా, సెకండ్ పార్ట్ పట్టుకొని దానికి రాసేసి ఓ నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, కరెక్టే నిన్ను నువ్వు ప్రేమించుకో, కానీ నిన్ను నువ్వు ప్రేమించుకోక ముందు ఏం చేయాలండి, నీ దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతో ప్రేమించాలి. హల్లెలూయా. సో ద పాయింట్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్, నువ్వు పాపివి అని నువ్వు అంగీకరించనంత వరకు నీకు రక్షకుడి యొక్క అవసరత పడదు. కానీ నువ్వు ఎప్పుడైతే పాపిని అని అంగీకరిస్తావో అప్పుడు నీకు రక్షకుని యొక్క అవసరత ఉందని నీవు తెలుసుకుంటావు. హల్లెలూయా. యునో లాట్ ఆఫ్ టైమ్స్ మెనీ పీపుల్ కమ్ ఫర్ కౌన్సిలింగ్, మన దగ్గరికి కౌన్సిలింగ్ కొరకు వస్తూ ఉంటారు, చదువుల విషయంలో అని. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న బ్రదర్ వసంత్ వచ్చారు, ఆయనతో చక్కగా ఒక 15-20 నిమిషాలు కూర్చొని మాట్లాడాను రిగార్డింగ్ వాట్ టు డూ రిగార్డింగ్ హిస్ ఫ్యూచర్. ఆయన యొక్క భవిష్యత్తు గురించి ఆయనకి అడ్వైస్ కావాలన్నారు. మొన్న ఇంకొక ఆయన ప్రజ్వల్ అని చెప్పి, ఆయన నోవార్టిస్లో పనిచేస్తారు, ఆయన వచ్చి బ్రదర్ నేను ఏం చేయాలి నా భవిష్యత్తు కొరకని. సో అంటిల్ అండ్ అన్లెస్ వీ రికగ్నైజ్ ద నీడ్, మనకి ఆ యొక్క అవసరతని మనం గుర్తించినంత వరకు మనకు అవసరత పడదు. కానీ అవసరతను ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు మాత్రమే అవసరతను మనము కలిగి ఉంటామని మనకు తెలుస్తుంది. సో ఇక్కడ 4వ వచనం చూద్దాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనము ఇక్కడ చూడండి. అయినను దేవుడు, హల్లెలూయా, అసలు ఆ మాట సరిపోతుంది. దట్ ఈస్ వాట్ ఐ లైక్. అంటే అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు పాపివి, నువ్వు ఈ యొక్క పాపాన్ని మాత్రమే నువ్వు వెంబడిస్తున్నావు, నువ్వు మరణస్తుడు అని. అక్కడ కానీ 4వ వచనంలో చూస్తున్నాము ఏమనంటే, అయినను అని చెప్పండి అందరం, అయినను దేవుడు చెప్పండి. హల్లెలూయా. అంటే నువ్వు ఎంత పాపివైనా సరే దేవుడు అంటున్నాడు, అయినా సరే నేను వస్తానంటున్నాడు. ఆమెన్. That is the good news. So, ఐనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా, హల్లెలూయా, చూడండి, కృప చేత మీరు ఎలా రక్షింపబడుతున్నారు, మీ కార్యాల చేత. ఆమెన్. యూనో మోస్ట్ ఆఫ్ అస్ మనం ఏమనుకుంటాం, నేను నీతిగా ఉండ, కరెక్ట్, నీతిగా ఉండడం మంచిదే, కానీ నీ యొక్క రక్షణ మాత్రము నీకు వచ్చేది కృపచేతే. అందుకే యువర్ మాస్టర్ పీస్.
అమెన్. దాని అర్థం ఏంటో తెలుసా? నీ యొక్క రక్షణకి నీ యొక్క క్రియలతో పని లేదు. నీ యొక్క రక్షణకి నీ యొక్క క్రియలతో పని లేదు. కృపచేత నీవు రక్షణ పొంది ఉన్నావు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయ కాలమున నేను నీకు నిన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనుకుంటున్నావా, ప్రేమించట్లేదు అనుకుంటున్నావా? దట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దేవుడు ఆయన యొక్క కృప నీకు ఎందుకు ఇచ్చాడంటే, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక. ఆమెన్. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, ఆయన కృప చాలంటే నిన్ను రక్షించడానికి. హల్లెలూయా. నేను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన కృప సరిపోతుంది. నువ్వు అనుకోవచ్చు, పాస్టర్ గారు నేను పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటున్నానండి, కానీ కొన్ని సమస్యలండి. ఏంటండి అంటే, నేను చెడ్డ మాటలు ఆపేశానండి, కానీ చెడ్డ తలంపులు మాత్రం వదలట్లేదు. అరే, మరి చెడ్డ తలంపులు వదలలేదండి, వదిలేశానండి, కానీ చెడ్డ మాటలు వదలట్లేదు. అరే, సమస్య కదా. మరి చెడ్డ మాటలు వదిలేశానండి, కానీ చెడు మార్గాలలో నుండి వెళ్ళలేకపోతున్నానండి. అంటే పబ్బులు, క్లబ్స్, ఇవన్నీ బాగానే ఉందండి, అది కూడా వదిలేశానండి, కానీ పాస్టర్ గారు భయంకరమైనటువంటి శోధన వస్తుందంటే, మోసం చేయడానికి, మోసం, చీటింగ్, చీటింగ్ కూడా వదిలేశానండి పాస్టర్ గారు, కానీ అబద్ధాలు ఆడుకొని ఉండలేకపోతున్నానండి. మరి ఎన్ని పాపాలే కదా. దేవుడు అంటున్నాడు, అందుకే నా కృప చాలు నిన్ను రక్షించడానికి అంటున్నాడు. ఆమెన్. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు పాపివై ఉన్నప్పుడే నిన్ను రక్షిస్తున్నాడు. ఆమెన్. సో డోంట్ బిలీవ్ దస్ డెవిల్స్ వర్డ్స్. అపవాది ఏం చెప్తా ఉంటాడంటే, ఓ నువ్వు పాపిగా ఉండేటప్పుడు నిన్నేమి చేయడు. కాదండి, యేసుక్రీస్తు నిన్ను ఎప్పుడు రక్షిస్తాడంటే, నువ్వు పాపిగా ఉండే పరిస్థితుల్లోనే నిన్ను రక్షిస్తాడు. హల్లెలూయా. నిన్ను లేవనెత్తేవాడు ఎక్కడి నుండి లేవనెత్తుతాడు తెలుసా? నువ్వు దిగజారిపోయిన పరిస్థితులు ఉన్నప్పుడే నిన్ను లేవనెత్తుతాడు. నిన్ను ఎప్పుడు బలపరుస్తాడంటే, నువ్వు బలహీనంగా ఉన్నప్పుడే బలపరుస్తాడు. ఆమెన్. నా ప్రియ సంగమా, యు ఆర్ అ మాస్టర్ పీస్. అందరూ నా దానికి చెప్పండి, ఐ యామ్ ఒక మాస్టర్ పీస్. సరిపోట్లే, కొంచెం విశ్వాసం బలపరచాలి. మళ్ళీ ఇంక గట్టిగా, ఇంకొంచెం బిగరా, నేను మాస్టర్ పీస్. ఇప్పుడు అంతా కలిపి చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీలే బెటర్గా చెప్తున్నారండి పురుషుల కన్నా. కొంచెం పురుషులకు ఇంకా నమ్మకం కుదరట్లేదు అనుకుంటా. ఇప్పుడు చూద్దాం, 10వ వచనం చూస్తే కొంచెం నమ్మకం కుదురుతుందేమో. మరియు చదవండి, వాటి యందు మనము నడుచుకున్న వలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై. ఏమండి, నీవు ఏం చేయడానికి? ఈ సింపుల్గా పెడదాము, క్రియలు చేయడానికి. ఎవరు నిర్మించిన క్రియలు అయ్యి? ఆమెన్. ఎప్పుడు చెప్తున్నాడు తెలిసి ఈ మాట? నీవు ఇంకా అప్పటికి తల్లి గర్భంలో పుట్టలేదు. ముందుగా అంటే అక్కడ. హల్లెలూయా. చూడండి, మరియు వాటి యందు మనము నడుచుకున్న వలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. హల్లెలూయా. ప్రకృతి తిరిగి చెప్పండి, నీవు దేవుడు చేసిన పని అని చెప్పండి. ఎవరండి మీరు? దేవుడు చేసిన పని. ఇంకొంచెం బెటర్గా చెప్పచ్చు, మళ్ళీ ఇంకొంచెం బెటర్గా చెప్పండి, కొంచెం బిగ్గరగా చెప్పండి, ప్రక్క వాళ్ళకి తిరిగి చెప్పండి, సీరియస్ చెప్పండి. సరే, మీరు దేవుడు చేసిన పని అని చెప్పండి. అందుకు నీ జీవితాన్ని లైట్గా తీసుకోవద్దు. హల్లెలూయా. నువ్వు దేవుడు చేసిన పని కనుక నువ్వు అంత లైట్గా తీసుకో, ఇష్టం, గో విత్ ద ఫ్లో అండి, గో విత్ ద ఫ్లో కాదు. పాస్టర్ గారు ఒకసారి ఒక వాకింగ్ చెప్పారు, ఏంటది? గ్రో విత్ ద ఫ్లో. డోంట్ గో విత్ ద ఫ్లో, గ్రో విత్ ద ఫ్లో. యూనో, నువ్వు ఎవరి చేతి పని అంటే, అపవాది యొక్క చేతి పని కాదు, నువ్వు దేవుని యొక్క చేతి పని. హల్లెలూయా. యు ఆర్ గాడ్స్ మాస్టర్ పీస్. ఇప్పుడు ఇంకొక చెడ్డ వార్త ఏంటంటే, క్రీస్తు లేకపోతే మాత్రం మనము, చూడండి వాక్యం ఒకసారి చదవండి, మంది క్లియర్గా అర్థమవుతుంది. మనము క్రీస్తు యేసునందు, ఏంటంటే నాకు కొంచెం తెలియదు, రాదు, హెల్ప్ చేయాలి కొంచెం. ఎక్కడ సృష్టింపబడ్డాం? క్రీస్తు యేసు లోపల.
నౌ ఐ అండర్స్టాండింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క ప్రాముఖ్యత అర్థమవుతుందండి. మనం ఎక్కడ సృష్టింపబడితే మనం దేవుని యొక్క చేతి పనివారమై ఉంటామంటే మనము క్రీస్తు యేసు నందు సృష్టింపబడిన వారమై ఉన్నాము గనక మనం దేవుని చేతి పనిమై ఉంటున్నాం. హల్లెలూయా. సో ఈ యొక్క మాటకు అర్థం ఏంటి, అసలు చేతి పని లేకపోతే మాస్టర్ పీస్ వర్క్మెన్షిప్ అంటే ఏంటి అంటే, ఇట్ కమ్స్ ఫ్రమ్ ద వర్డ్ పోయిమా. అందరు చెప్పండి, పోయిమా అంటే ఏమైనా మాట గుర్తొచ్చిందా? పోయమ్, కవిత, రైట్. పోయమ్, ఈ యొక్క పోయమ్ అనేటువంటి మాట పోయమా నుండి వస్తుంది, గ్రీక్ పదం ఇది. దీని అర్థం ఏంటంటే దేవుని చేత దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడం కొరకు దేవుడు వ్రాసిన కవిత. యు ఆర్ అ కవిత. హల్లెలూయా. నువ్వు ఎవరు అంటే దేవుడు రాసిన కవిత. యు ఆర్ అ బ్యూటీ, యు ఆర్ అ బ్యూటీ. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎవరివే? దేవుని చేత యేసుక్రీస్తులో సృష్టింపబడిన ఉత్తమమైనటువంటి వ్యక్తివి. ఆమెన్. యు ఆర్ అ మాస్టర్ పీస్, యు ఆర్ అ మాస్టర్ పీస్. సో నువ్వు ఎవరివి అని ఎవరైనా అడిగితే యూనిట్ టెల్ ద మైమా. హల్లెలూయా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరెవరు? ఆమెన్. సో ఈ మాట నా వెనక చెప్పండి, ఇంకొంచెం ఈసారి పురుషులు కొంచెం బెటర్ చెప్తారు అనుకుంటున్నాను. ఐ యామ్ అ మాస్టర్ పీస్. ఏ సరిపోలేదు, సరిపోయిందా? సరిపోలేదు. మళ్ళీ చూడండి, స్త్రీలే చెప్తారు సరిపోలేదు. మళ్ళీ చెప్పండి బిగ్గరగా, ఐ యామ్. అబ్బా సార్ వద్దులేండి, ఒక మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇద్దాం, ట్రై చేస్తారేమి సార్. ఓకే, హల్లెలూయా. ఇంకా ఇంక మరొకసారి ప్రక్కవారి తిరిగి చెప్పండి, యు ఆర్ అ మాస్టర్ పీస్ అని. ఆమెన్. యు ఆర్ అ మాస్టర్ పీస్. సో ఒక వ్యక్తి, డాక్టర్ మైల్స్ మున్రో అనేటువంటి ఒక వ్యక్తి ఈ మాట చెప్పాడనమాట. ఏంటన్నమాట అంటే, ఒక దాని ఉద్దేశాన్ని మనకు తెలియకపోతే దాన్ని మనము దుర్వినియోగము చేస్తాము. ఒక వస్తువు యొక్క ఉద్దేశం తెలియకపోతే మనం దాన్ని దుర్వినియోగం చేస్తాం. అంటే ఉదాహరణకి ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను, ఫస్ట్ సర్వీస్ ఇచ్చిన అదే ఇస్తాను. మేమందరం కూడా 1998లో, ఓకే, 1998లో 1998లో మా నాన్నగారు మమ్మల్ని, మాతో పాటు కొంతమంది కజిన్స్ వచ్చారనమాట, వాళ్ళందరినీ కూడా మంచి ఫైన్ డైనింగ్ రెస్టారెంట్కి తీసుకెళ్లారు. ఓకే, ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ వైజాగ్లో. ఆ హోటల్ పేరు ఏంటంటే డాల్ఫిన్. ఓకే, డాల్ఫిన్ హోటల్. దాంట్లో 7th floor or 5th floor గుర్తు రావట్లేదు, కానీ ఇట్ ఇస్ ఆన్ ద టాప్ ఫ్లోర్ ఒక రెస్టారెంట్ ఉండేది. ఆ రెస్టారెంట్ పేరు హొరైజన్. ఓకే, హొరైజన్. హొరైజన్ అంటే మంచి టాప్లో ఉంటుంది కనుక పేరు పెట్టారే. మరి చక్కగా భోజనం చేసాం, వీ హ్యాడ్ గుడ్ మీల్స్. అంతా అయిపోయిన తర్వాత వెయిటరు, ఇట్స్ అ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ కాబట్టి వెయిటర్ చక్కగా ట్రేతోని కొన్ని గిన్నెల్లో వేడివేడి నీళ్ళేసి లోపల ఒక నిమ్మకాయ పెట్టి తెచ్చిచ్చాడు. ఓకే, తెచ్చిస్తే నా కజిను ఒక ఆయన వేరే ఊరి నుండి వచ్చాడు. ఫస్ట్ టైం అనమాట ఆయన ఫైన్ డైనింగ్ ఎక్స్పీరియన్స్. ఆయన చూస్తున్నాడు, ఇదేంట్రా గిన్నె వచ్చింది, వేడి నీళ్ళు వచ్చాయి, నిమ్మకాయ వచ్చింది లోపల, ఏం చేయాలని చూస్తున్నాడు. ఆయన నన్ను చూస్తున్నాడు, నా ఎదురు కూర్చున్నాడు ఆయన. నాకు మనకు కొంచెం యూనో మనకు కొంచెం అల్లర్ బ్యాచ్ కాబట్టి నేను అన్నాను, బ్రదర్ మీరు దాన్ని నిమ్మకాయ ఉంది కదా, నిమ్మకాయని శుభ్రంగా పిండేసి లోపల ఉప్పేసి పెప్పర్ సాల్ట్ అండ్ పెప్పర్ పెట్టారు, ఉప్పు పెప్పర్ వేసి లెమన్ జ్యూస్, హాట్ లెమన్ జ్యూస్ తాగండి అని చెప్పాను. ఆయన సీరియస్గా తీసుకొని దాన్ని పిండేసి శుభ్రంగా ఉప్పు పెప్పర్ వేసి తాగేశాడు. ఆయనకి ఏం తెలుసు, ఇంకా పెద్ద జోక్ అయిపోయింది, నవ్వుకున్నా ఇప్పటికీ చెప్పుకుంటున్నాం అది. సో పాయింట్ ఏంటంటే, ఆయనకి ఆ యొక్క ఫింగర్ బౌల్ అంటారు కదా, దాన్ని ఫింగర్ బౌల్ యొక్క ఉద్దేశం తెలియదు. సో దాన్ని ఏం చేశాడు ఆయన, దుర్వినియోగపరిచాడు. ఫింగర్ బౌల్ అంటే ఫింగర్స్ని అలా క్లీన్ చేసుకోవడానికి అంతే కదా. సో మరి ఆ యొక్క ఫింగర్ బౌల్ని, ఫింగర్ బౌల్ యొక్క పర్పస్ తెలియకపోతే ఆయన ఆ యొక్క పర్పస్ని అక్కడ అబ్యూస్ చేయబడింది కనుక, మీకు కూడా మీ యొక్క పర్పస్ తెలియకపోతే మీ యొక్క ఉద్దేశం కూడా ఖచ్చితంగా అబ్యూస్ చేయబడుతుంది. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మరి నా పర్పస్ ఎలా తెలుసుకోవాలంటే, నీ పర్పస్, ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ని తీసుకుందాం, ఫంక్షన్ కీ ఉంటుంది కదండి, ఎఫ్ఎన్, విండోస్ అయితే ఎఫ్ఎన్. ఆ యొక్క ఫంక్షన్ కీ యొక్క పర్పస్ మనకు తెలియదు అనుకుందాం, ఎవరిని అడగాలి? ఎవరికి తెలియదు ప్రపంచంలో ఫంక్షన్ కీ ఉంది, ఎవరిని అడగాలి? ఎవరండి? ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ, మ్యానుఫ్యాక్చరర్, క్రియేటర్.
ఆ యొక్క ఫంక్షన్కి సృష్టించినటువంటి వాడిని అడగాలి. సో ఉద్దేశము ఎవరికి తెలుస్తుంది? ఆ యొక్క వస్తువుని క్రియేట్ చేసినటువంటి వాడికి తెలుస్తుంది. మనం ఏం చేస్తున్నాం? బ్రదర్, ఇప్పుడు నేను ఏం చేయాలి బ్రదర్ అని మన బెస్ట్ ఫ్రెండ్ అడుగుతున్నాం. నా ఉద్దేశం ఏంటి సిస్టర్ అని మన సిస్టర్ని అడుగుతున్నాం. నా ప్రియ సహోదరి సహోదరా, వాళ్ళకి తెలుస్తుందా? ఎవరిని అడగాలి? ఎవరిని? బిగ్గరగా, ఇంకా బిగ్గరగా. హల్లెలూయా, నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తను అడగాలి. మనం ఏం చేస్తున్నామంటే, ఒక స్టేట్మెంట్ ఇస్తాను, ఇది మీరు నవ్వుతారు చూడండి. హూ గెట్స్ వాట్ జాబ్ గెట్స్ ద హైయెస్ట్ సాలరీ ఇన్ ద వరల్డ్ అని మనం గూగుల్ చేస్తాం. చేశారా లేదా? మీరు చేశారు, మీరు నవ్వుతున్నారు కదా, అంటే మీరు చేశారు. నేను కూడా చేశాను, దీనిలో మరి ఒప్పుకోవాలి కదా. చేసినప్పుడు నేను చేశాను, కానీ విషయం ఏంటంటే మనం అంత మూర్ఖులై ఉన్నాము. అంటే నిజంగా చెప్తున్న, అసలు ఎక్కడైనా ఒక ఉద్యోగం ఎక్కువ శాలరీ వస్తుందండి? ఆయన మరి బర్గర్లు అమ్ముకొని కేఎఫ్సి ఫుల్గా రిచ్ అయిపోలేదా? పుట్టి బర్గర్లు అమ్మి బ్రెడ్ మొక్కలు చికెన్ ఫ్రై చేసి లోపల పెట్టేసి ఇచ్చేస్తున్నాడు, ఆయన రిచ్ అయిపోయాడు. సో పాయింట్ ఏంటంటే, నీ యొక్క ఉద్దేశం నీకు తెలియాలంటే నీ సృష్టికర్తకు మాత్రమే తెలుస్తుంది నీ యొక్క ఉద్దేశం. నీ జీవితంతో నువ్వేం చేసుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు నువ్వు వారిని వీరిని అడగడం కాదు, నీ యొక్క సృష్టికర్తను నువ్వు అడగాలి. ఎందుకంటే నీ సృష్టికర్తకు మాత్రమే నీ ద్వారా ఏమి చేయొచ్చో ఆయనకి తెలుసు గనక. సో నువ్వు ఒక మాస్టర్ పీస్ అవ్వాలంటే నువ్వు నీ యొక్క సృష్టికర్తను అడగాలి. హల్లెలూయా. నీ ఫ్రెండ్స్ని అడగడం మానేసే, మీ అమ్మగారిని నాన్నగారిని అడగడం మానే, నీ యొక్క సహోదరి సహోదరులను అడగడం మానేస్తే, యూ నీడ్ స్టార్ట్ ఆస్కింగ్ యువర్ క్రియేటర్. నా ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి నీ యొక్క బెస్ట్ ఫ్రెండ్ అడగొద్దు, మీ యొక్క సోషల్ మీడియాలో అసలు అడగొద్దు నేనేం చేయాలని చెప్పి పోస్ట్ పెట్టొద్దు అసలు, ఎందుకంటే నీ సృష్టికర్తకు మాత్రమే తెలుస్తుంది అది. ఇక్కడ నేను మూడు పదాలు చెప్తాను, ఇది చాలా ప్రాముఖ్యము. దేవుని నుండి, దేవుని చేత, దేవుని కొరకు. దేవుని నుండి, దేవుని చేత, దేవుని కోసము కొరకు. ఓకే, ఈ మూడు చాలా ప్రాముఖ్యము. నువ్వు ఎవరి కొరకు, ఎవరి నుండి వచ్చావు? దేవుని నుండి వచ్చావు. నువ్వు ఎవరి చేత చేయబడ్డావు? దేవుని చేత చేయబడ్డావు. నువ్వు ఎవరి కొరకు భూలోకానికి వచ్చావు? దేవుని కొరకు భూలోకానికి వచ్చావు. అంటే దాని అర్థం ఏంటంటే, నీ యొక్క ఉద్దేశము దేవునిలో ఉంటుంది. నీ ఉద్దేశము వేరే మనుషులకు తెలియదు, నీ దేవునికి, నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తకు మాత్రమే తెలుస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, దావీదుకి ఈ మాట చాలా బాగా తెలుసు, అందుకే దావీదు ఏమని రాశాడో చూద్దాము. కీర్తన గ్రంథం 139:13 నుండి మనము చూద్దాము. ఇది నాకు మీరు కొంచెం సహాయం చేయాలి. ఓకే, 13 నుండి చదువుదాము. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు ఆ సంగతి నాకు బాగుగా తెలుసు అనేటువంటి మాటను చూస్తున్నాము. దాని అర్థం ఏంటంటే, దావీదు చెప్తున్నాడు, నువ్వు, నేను ఇంకా నా తల్లి గర్భంలో పిండంగా రూపింపబడక ముందే నువ్వు నా గురించి నీకు తెలుసయ్యా, అసలు నా యొక్క ఎముకలు ఇంకా ఫామ్ అవ్వక ముందే నేను ఎవరో నీకు తెలుసు. కానీ ఇక్కడ చూడండి, 15 వచ్చేసరికి ఇంకొంచెం సీరియస్గా ఉంటుంది. నేను రహస్యమందు పుట్టిన వాడను, భూమి యొక్క అగాధ స్థలములలో చదవండి విచిత్రముగా నిర్మింపబడినాను. నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో నా దినములన్నీ నీ గ్రంథములో, నా దినములన్నీ నీ గ్రంథములో. అంటే దావీదు గురించి దావీదు కన్నా ముందు ఎవరికి తెలిసింది? హల్లెలూయా.
అండ్ దావీదు గ్రహించాడు దీనిని. అందుకే ఆయన అంటున్నాడు, నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయను. లిఖితమాయను అంటే నేను ఏం చేస్తానో నీకు తెలుసు, నాకు తెలీదు. నేను ఎలాగ సృష్టింపబడ్డానో నీకు తెలుసు, నాకు తెలీదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వెవరివి? అందరు చెప్పండి, మాస్టర్ పీస్ అని చెప్పండి. ఆమెన్. నువ్వెవరివి? యూనో, నువ్వు ఈ యొక్క, సో నువ్వు ఒక మాస్టర్ పీస్వి. దేని కొరకు చేయబడ్డావు? దేవుని కార్యాలు చేయడానికి. హల్లెలూయా. ఎవరి కొరకు? దేవుని కొరకు. దేని కొరకు? దేవుని కార్యాలు చేయడానికి. ఎవరి కొరకు? దేవుని కొరకు. ఎవరి ఉద్దేశాలు నెరవేర్చడానికి? ఆమెన్, ఆమెన్. సో ఇలాంటి ఉద్దేశాలు అలా ఉంటాయి. మేబీ ఇట్స్ యువర్ అసైన్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మీ ప్రక్కన ఎవరైనా కూర్చుని ఉన్నట్లయితే, ఒకవేళ వారి గురించి మీకు ప్రార్థన చేయాలని చెప్పి మీకు ఒక భారము మీ యొక్క హృదయంలో కరిగినట్లయితే, మీరు వెంటనే ప్రార్థన చేయాలి. మీరు వాళ్ళని అడగొద్దు, బ్రదర్ మీ గురించి ప్రార్థన చేయాలి అనిపించిందండి, ప్రార్థన చేయనా అని అడగొద్దు. ఆ భారం ఎవరు సృష్టించాడు? ఎవరి కొరకు? ఆయన కొరకు. పాయింట్ ఏంటంటే, నీ కొరకు అనుకుంటావు, నీ కొరకు కాదు. ఎవరి కొరకు? దేవుని కొరకు. దేవుని కొరకే సృష్టించాడు. దేవుని కార్యాలు కొరకు నిన్ను తయారు చేశాడు. హల్లెలూయా. సో నీ ప్రక్కవాడి గురించి ప్రార్థించాలంటే నువ్వు వెంటనే ఏం చేయాలి? ప్రార్థించాలా, ప్రశ్నించాలా? ప్రార్థించాలి. ఆమెన్. ఒకవేళ నీ ప్రక్కన ఉన్నటువంటి వారు వారి యొక్క హౌస్ రెంట్ పే చేసుకోవడానికి కష్టమవుతుంది, ఓకే, నీ దగ్గర ఆ యొక్క ఆర్థిక స్తోమత ఉంది, ఆర్థిక స్తోమతతో పాటు నీకు అనిపించింది అన్నమాట హృదయంలో, ఈ వారము ఈ బ్రదర్కి నేను రెంట్ పే చేద్దాం అనుకుంటున్నాను, హౌస్ రెంట్ నేను ఈ నెల పే చేసేస్తానని చెప్పి నువ్వు అనుకున్నావు. కానీ మొహమాటం ఇలాగ అడిగితే మళ్ళీ ఏమంటాడో, ఫీల్ అవుతాడా ఏంటి అని ఏమంటారు? మీరు వెంటనే వారి యొక్క హౌస్ రెంట్ పే చేసేయచ్చు. ఆమెన్. వాళ్ళని అడగచ్చు, బ్రదర్ మీ హౌస్ రెంట్ ఎంత బ్రదర్, ఊరికి అడుగుతున్నాను అంటే, బ్రదర్ నా హౌస్ రెంట్ 20,000 బ్రదర్ అంటే, ఓకే అండి నేను 20,000 ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను మీకు. ఎందుకు బ్రదర్? దేవుడు చేయమన్నాడు అండి. ఇట్ ఈజ్ యువర్ అసైన్మెంట్. ఆమెన్. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి ఉద్దేశం అది, దేవుడిచ్చినటువంటి ఉద్దేశం అది. లేకపోతే కొంతమంది ఇంకా దేవుని దూరంగా ఉన్నారేమో, దేవుని నుండి దూరంగా ఉన్నారేమో, మీకు దేవుని యొక్క సన్నిధిని మీరు అనుభవించట్లేదేమో. అలాంటి వారిని ఎవరైనా మీరు చూసినట్లయితే మీరు ఏం చేయాలి తెలుసా? ఈ యొక్క ఆరాధన అయిన అనంతరము చక్కగా రెండు బ్రదర్ మనం ఒక రెస్టారెంట్కి వెళ్దాం, లంచ్ చేస్తూ మాట్లాడదామని చెప్పి తీసుకెళ్ళి చక్కగా బిర్యానీ తినిపించి ఐస్ క్రీమ్ పెట్టి, బ్రదర్ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని ఒక్క మాట చెప్పండి. ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ దేర్ లైఫ్స్. ఖచ్చితమైనటువంటి మార్పును మనం చూడబోతున్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఎందుకు తన క్రియలు చేయడానికి మనం సృష్టించాడంటే ఆయన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడం కొరకు. అందుకనే నీకు ఆయన ఆస్తినిస్తాడు, అందుకనే నీకు ధనాన్ని ఇస్తాడు. ఎందుకు ఇస్తాడో తెలుసా? అది ఆయన ధనమని నువ్వు గ్రహిస్తే నువ్వు సరి చూసుకుంటావు. అది ఆయన ఇచ్చినటువంటి దేహంగా నువ్వు దీన్ని భావిస్తే దీని యొక్క ఆరోగ్యాన్ని నువ్వు చూసుకుంటావు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ఒక మంచి స్టీవార్డ్గా పెట్టాడు, ఒక మంచి వ్యవస్థాపకుడుగా పెట్టాడు. దేవుడు నిన్ను ఒక మంచి గృహస్థుడుగా పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే నువ్వు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క అసెట్స్ని, వస్తువులను నువ్వు సరి చూసుకోవడానికి. నా ప్రియ సహోదరుడా, నువ్వు ఎవరి చేత రూపింపబడ్డావు? ఎవరు కొరకు రూపింపబడ్డావు? ఎవరి నుండి వచ్చావు? హల్లెలూయా. బిగరగా చెప్పడానికి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాము. ఇంకా ఈ యొక్క మాట మనము రోమిలకు రాసిన పత్రిక 8:28 చూస్తాము. ఏమనంటే, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి చదవండి బిగరగా జరుగుచున్నవని. ఆమెన్, ఆమెన్. చూడండి, ఇక్కడ చూడండి, దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఓ, రెండు చేతులు పైకి ఎత్తేస్తాం, హల్లెలూయా హల్లెలూయా, హోసన్న హోసన్న, ఆరాధన, మ్యూజిక్ వచ్చినంత వరకు తర్వాత చేతులు దించేస్తాం. అదా? కాదండి. చూడండి, దేవుణ్ణి ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి. హల్లెలూయా. సో
నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని చేయాలి. ఆమెన్. మరి దేవుని యొక్క ఉద్దేశం పక్క ఫ్రెండ్ని అడుగుతావా? నువ్వు పెళ్లి చేసుకోబోయే భర్తను అడుగుతావా? నువ్వు పెళ్లి చేసుకోబోయే భార్యను అడుగుతావా? లేకపోతే 20 సంవత్సరాల నుండి సంసారం చేస్తున్న భార్యను కాదు. యు ఆస్క్ యువర్ పర్పస్ ఫ్రమ్ యువర్ క్రియేటర్. ఆమెన్. నీ యొక్క సృష్టికర్త నుండి నీవు దేవుని యొక్క ఉద్దేశాన్ని అడుగుతావు. నువ్వు ఎవరివి? మళ్ళీ చెప్పాలి, ఎవరివి? ఓకే, మీకు ఇప్పుడు ఇంకొక మాస్టర్ పీస్ చూపిస్తాను. ఆర్టిస్ట్ మీకు తెలిసే ఉండొచ్చు, ఆయన పేరు మైకల్ యాంజలో. ఓకే, మైకల్ యాంజలో, రైట్? ఆయన ఎవరంటే డేవిడ్ యొక్క స్కల్ప్చర్ గీసినటువంటి ఆయన. ఆయన యొక్క ఆర్ట్స్లో ఒక ఆర్ట్ ఏంటంటే డేవిడ్ యొక్క స్కల్ప్చర్ గీశాడనమాట. సో ఈ యొక్క స్కల్ప్చర్ ఎలా గీసాడో ఒకసారి ఇక్కడ మనం చూద్దాము. బ్యూటిఫుల్ స్కల్ప్చర్ ఇదే. నేను పైభాగం పెట్టాను, కింద భాగం పెట్టలేదు, కొంచెం అది డిస్టర్బింగ్ ఉంటుంది ఇప్పుడు చర్చ్లో. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ స్కల్ప్చర్ ఆఫ్ డేవిడ్. ఒకసారి చూడండి, డేవిడ్ యొక్క ఫీచర్స్, ఫేస్ కానీ, హెయిర్ కానీ, తన బాడీ కానీ, అదంతా చూస్తే ఇట్స్ అ మాస్టర్ పీస్. సో జర్నలిస్ట్స్, ఆయన ఇది అన్వేల్ చేసిన తర్వాత జర్నలిస్ట్ అడిగారనమాట, మైకల్ గారు మీరు డేవిడ్ ఎలా ఉంటాడో ఎలా తెలిసింది మీకు అని అడిగారు. ఎందుకంటే దావీదు ఉన్నప్పుడైతే ఈయన లేడు. ఈయన మొన్న మన ఈ యుగానికి చెందినటువంటి వ్యక్తి, చనిపోయాడు. ఇప్పుడు అడిగితే ఆయన ఏమన్నాడంటే, ఇంగ్లీష్లో కోట్స్లో ఉంది, దాన్ని నేను తెలుగులో తర్జుమా చేశాను, ఇలా ఉంటుంది. నా మనసులో దావీదును ఊహించుకున్నాను, దావీదు కానిదంతా చెక్కేశాను అన్నాడు. ఆ రాయిని తీసుకున్నాడు ఆయన, ఆ రాతిని తీసుకొని, పెద్ద రాతిని తీసుకున్నాడు. దావీదు ఊహించాడు దావీదు ఎలా ఉండేవాడు, ఒకవేళ దావీదు ఉండుంటే ఎలా ఉండేవాడు. దావీదు కానిదంతా ఆ యొక్క రాతి నుండి చెక్కేశాడట. ఇంగ్లీష్లో ఇలా రాయబడి ఉంటుంది ఏమనంటే, ఐ క్రియేటెడ్ అ విజన్ ఆఫ్ డేవిడ్ ఇన్ మై మైండ్ అండ్ సింప్లీ కార్వ్డ్ అవే ఎవ్రీథింగ్ దట్ వాజ్ నాట్ డేవిడ్ అంటున్నాడు. దావీదు కానిదంతా నేను చెక్కేశాను. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను సృష్టించినప్పుడు, దేవుని యొక్క ఉద్దేశం కొరకు నిన్ను తయారు చేస్తున్నప్పుడు, నీవు కానిదంతా దేవుడు చెక్కేస్తున్నాడు. హల్లెలూయా. నీవు కానిదంతా దేవుడు చెక్కేస్తున్నాడు. హీస్ చిప్పింగ్ అవే ఎవ్రీథింగ్ దట్ యు ఆర్ నాట్. హీస్ చిప్పింగ్ అవే ఎవ్రీథింగ్ దట్ యు ఆర్ నాట్. ఏదైతే యేసు వలె లేదో దానిని ఆయన తొలగిస్తున్నాడు. ఏదైతే యేసుని పోలి లేదో దానిని ఆయన కట్ చేసేస్తున్నాడు. అనుకోవచ్చు, పాస్టర్ గారు నాకు చాలా సమస్యలు ఉన్నాయండి, ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఉదయం లేస్తాను, సమస్యలే. ఆ సమస్యల్ని ఎలాగా పరిష్కరించుకోవాలో అర్థం కావట్లేదు. ఐ డోంట్ నో హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్స్. నా యొక్క సమాధానం ఏంటంటే, మేక్ ష్యూర్ యు సాల్వ్ ద రైట్ ప్రాబ్లమ్స్. సరైన సమస్యల్ని నువ్వు పరిష్కరించుకుంటున్నావని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే చాలామంది సమస్యల్ని పరిష్కరిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ దే ఆర్ యాక్చువల్లీ నాట్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఉదాహరణకి కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను. కంపారిజన్, ఇతరులతో మనం పోల్చుకుంటూ ఉంటాం. ఇప్పుడు నేనెంత, వాడెంత, నా స్థాయి ఏంటి, అతని స్థాయి ఏంటి, ఆమె స్థాయి ఏంటి. అబ్సెసివ్ కంట్రోల్ నేచర్ ఉంటుంది కొంతమందికి, ఎక్కువ కంట్రోల్ ఫ్రీక్స్ ఉంటారు. వాళ్ళకి తెలియకుండా ఏది జరగకూడదు, ఫ్రీడమ్ ఉండదు, నథింగ్. లేకపోతే కొంతమంది ఎప్పుడు కూడా రాంగ్ పీపుల్తోనే ఉంటారని చెప్పి అనుకుంటారు, వీళ్ళ సరికారు, నా రేంజ్ వేరు, నా స్థాయి వేరు, నేను వీళ్ళతో ఉండకూడదు. దే ఆల్వేస్ థింక్ దే ఆర్ విత్ ద రాంగ్ పీపుల్. కొంతమంది వాళ్ళు తినాల్సిన దానికన్నా ఎక్కువ తినేస్తారు. నో, దే ఈట్ మోర్ దెన్ వాట్ దే షుడ్. కొంతమంది వారు ఖర్చు పెట్టాల్సిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టేస్తూ ఉంటారు, దానివల్ల అప్పులు పాలైపోతూ ఉంటారు. దే స్పెండ్ మోర్. యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి, అంటే కోపాన్ని వాళ్ళు సరి చూసుకోలేరు. కోపం ఎక్కువ, ఉద్రేకము, ఏదైనా సరే వెంటనే కోపగ్రస్తులు అయిపోతారు.
దే వాంట్ సార్ట్ అవుట్ థింగ్స్. కొంతమంది లైంగిక ఆలోచనలను ఆపుకోలేరు, అంతసేపు లైంగికమైనటువంటి ఆలోచనలోనే పడిపోతూ ఉంటారు. చాలాసార్లు ఇదే సమస్య అనుకుంటారు, దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. లెట్ మీ టెల్ యూ, దట్ ఈస్ నాట్ ద రియల్ ప్రాబ్లం. అసలైనటువంటి సమస్య అది కాదు. అసలైన సమస్య తన మన తప్పుడు గుర్తింపు. అసలైన సమస్య ఈజ్ అ రాంగ్ ఐడెంటిటీ, అ ఫాల్స్ ఐడెంటిటీ. యు ఫాల్ ఇన్ అ ఫాల్స్ ఐడెంటిటీ. అవన్నీ సింప్టమ్స్ అయ్యి. సో ఉదాహరణకి మనకి జలుబు, కోల్డ్ ఈజ్ నాట్ అ ప్రాబ్లం. ల్యాక్ ఆఫ్ ఇమ్యూనిటీ ఈజ్ ద రియల్ రీజన్. సో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతే మనకు వెంటనే జలుబు వస్తుంది. వారానికి, 2 వారాలకి, 4 రోజులకి ఒకసారికి జలుబు వస్తూ ఉంటుంది. సో అసలు సమస్య జలుబు కాదు, జలుబుకి మనం ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం అందుకే మళ్ళీ జలుబు వస్తుంది. ఫీవర్ ఈజ్ నాట్ ద ప్రాబ్లం. ఫీవర్ నిజమైన సమస్య కాదు, జ్వరము సింప్టమ్. అది మన లోపల ఏమైనా బాగోకపోతే బాడీ టెంపరేచర్ పెరిగిపోతుంది టు ఫైట్ ఇట్. సో మనం ఏం చేస్తామంటే టెంపరేచర్ తగ్గించడానికి మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం. వీఆర్ నాట్ ఫైటింగ్. సో ఈ యొక్క కంపారిజన్ నిజమైన సమస్య కాదు, ఈ యొక్క వేరే వారితో పోల్చుకోవడం నిజమైన సమస్య కాదు. ఏదో కావాలి నాకు, అది నిజమైన సమస్య కాదు. ద రియల్ ప్రాబ్లమ్ ఈజ్ ఫాల్స్ ఐడెంటిటీ. తప్పుడుగా నిన్ను నువ్వు గుర్తించుకుంటున్నావు, తప్పుగా నిన్ను నువ్వు గుర్తించుకుంటున్నావు. మరి దాన్ని ఎలాగా ఆ యొక్క సమస్యను తీర్చొచ్చు అంటే చాలా సింపుల్ అండి. ఒక క్రొత్త గుర్తింపును నువ్వు పొందుకోవాలి. యూ నీడ్ గెట్ ఎ న్యూ ఐడెంటిటీ. క్రొత్త గుర్తింపును పొందుకోవాలి. మరి క్రొత్త గుర్తింపుని ఎలా పొందుకుంటాను? హౌ డు ఐ గెట్ ఎ న్యూ ఐడెంటిటీ? దానికి ఆన్సర్ ఏంటో చెప్పన, నీ క్రియల ద్వారా కాదు, కృప ద్వారా. హల్లెలూయా. నీ క్రియల ద్వారా కాదు, కృప ద్వారా నువ్వు క్రొత్త గుర్తింపును పొందుకుంటావు. కృప ద్వారా నీవు రక్షింపబడతావు. హల్లెలూయా. సో మనం మన పాపంలో చనిపోయి ఉండొచ్చు, కానీ దేవుని కృప చేత, కృప ద్వారా మనల్ని రక్షింప చేసి ఉన్నాడు. ఆమేన్. సో నీలో యేసయ్య ఉంటే చాలు, నీలో యేసయ్య ఉంటే చాలు. నువ్వు చెప్పగలవా, నాలో యేసయ్య ఉంటే చాలు అనే మాట? నీలో యేసయ్య ఉంటే నీవు సంపూర్ణుడువు. నీలో యేసయ్య ఉంటే నువ్వు సంపూర్ణుడు. యు ఆర్ ఫుల్ వెన్ యూ హ్యావ్ జీసస్ ఇన్ యూ. వితౌట్ క్రైస్ట్, క్రీస్తు లేకపోతే సంపూర్ణుడువు కాదు. క్రీస్తు లేకపోతే నీలో ఏదో ఒక వెళ్తుంటుంది. ప్రతిసారి యూర్ ఆల్వేస్ ఫాల్ షార్ట్. ఎక్కడో దగ్గర కొరత వస్తుంది, ఎక్కడో దగ్గర వెళ్తూ వస్తుంది. ప్రతిసారి నువ్వు చింతిస్తూనే ఉంటావు, ప్రతిసారి నువ్వు ఆలోచిస్తూనే ఉంటావు. ఆందోళనకరమైనటువంటి ఆలోచనలు వస్తాయి, చింతించేటువంటి ఆలోచనలు వస్తాయి. మరి దీనికన్నా శ్రేష్టమైనది ఏమైనా ఉందా నా జీవితంలో? నేను శ్రేష్టమైన దేనైనా పొందుకోగలనా అంటే ఎస్, దెర్ ఇస్, ఖచ్చితంగా ఉంది. ఆయన పేరే యేసయ్య. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఆ యేసయ్య ఎవరంటే ఆయన సంపూర్ణుడు, ఆయన దేవుడై ఉన్నాడు. యేసయ్య ఎవరంటే ఆయన రక్షకుడు, ఆయన రక్షించేవాడై ఉన్నాడు. యేసయ్య ఎవరంటే ఆయన నిన్ను లేవనెత్తేవాడు, బలహీనలను బలపరిచేవాడు. యేసయ్య ఎవరంటే గుర్తింపు లేనటువంటి వారికి నూతన గుర్తింపుని ఇచ్చేవాడు. యేసయ్య ఎవరంటే స్వస్థపరిచేవాడు. యేసయ్య ఎవరంటే నీ యొక్క ప్రతి సమస్యను తొలగించగలిగేవాడు. యేసయ్య ఎవరంటే నీకు ఒక ఆశ్రయదుర్గముగా ఉండేవాడు. యేసయ్య ఎవరంటే నీకు ఒక నూతన జీవితాన్ని ఇచ్చేవాడు. యేసయ్య ఎవరంటే నిన్ను సంపూర్ణ స్థితిలోకి మార్చగలిగేవాడు. యేసయ్య ఎవరంటే నీ యొక్క బలహీనతను ఆయన తొలగించి నిన్ను ఒక బలమైనటువంటి వ్యక్తిగా, నిన్ను గుర్తింపు పొందుటకై, ఆయన క్రియలు చేయుటకై ఆయన నిన్ను నిలబెట్టగలడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 చూపించి నేను ముగిస్తాను. దాని అర్థం ఏంటంటే, కాగా ఎవడైనను
క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. ఇదిగో క్రొత్తవాయను. ఎవరైనా ఇక్కడ మీలో ఉన్నట్లయితే, దేవా నాకు ఈ యొక్క పాత జీవితం వద్దు, నాకు ఈ యొక్క పాత సమస్యలు వద్దు, ఐఎమ్ టైర్డ్ ఆఫ్ ఇట్, ఐఎమ్ వెక్స్డ్ విత్ ఇట్, నాకు నా వల్ల కాదు, నాకు నీలో ఒక నూతన గుర్తింపు కావాలి, నాకు ఈ యొక్క పాత స్వభావం వద్దు, ఈ యొక్క పాపపు జీవితం నేను జీవించి అలసిపోయాను, ఇక నా వల్ల కాదు అని నీవు అనుకున్నట్లయితే, స్టార్ట్ ప్రేయింగ్ టు గాడ్. ప్రార్థించు దేవునికి, కళ్ళు మూసుకుందాము. దేవుడు నీతో ఒక నూతన నిబంధనను చేస్తాడు, ఆయన నిన్ను ఒక నూతన సృష్టిగా ఆయన మారుస్తాడు. ఆ పాతవి గతించనని చెప్తున్నాడు, ఇదిగో క్రొత్త వాయనని చెప్తున్నాడు. క్రీస్తు లేకపోతే ఎటువంటి పాప్ సైకాలజీ కూడా సరిపోదు, క్రీస్తు లేకపోతే ఎటువంటి డ్రెస్సింగ్ స్టైల్ కూడా సరిపోదు, క్రీస్తు లేక పోతే ఎటువంటి మానసిక ఎదుగుదల సరిపోదు, క్రీస్తు లేకపోతే ఏ క్రియలు కూడా నేను సంపూర్ణుడిగా చేయలేవు, క్రీస్తు లేకపోతే ఏది కాదు, క్రీస్తుతో మాత్రమే సమస్తము సాధ్యము అనేటువంటి వాక్యము దేవుని యొక్క లేఖనాల్లో ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా గమనించండి, మీరు ప్రార్థిస్తున్నప్పుడు మీకు ఒకే ఒక మాట చెప్తున్నాను, ఏమనంటే యేసు క్రీస్తులో ఉండే అదే ఆత్మ ఈరోజు నీలో కూడా ఉన్నది. నీలో ఏ ఆత్మ ఉందంటే, ఆ రోజు యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు లోపల ఏ ఆత్మ అయితే నివసించి ఉన్నదో అదే ఆత్మ ఈరోజు నీలో నివసిస్తున్నాడు, నీలో నివసిస్తున్నాడు. ఇకపై నీ ఉద్దేశం కొరకు చూడటం మానేస్తావు, నీవే ఒక ఉద్దేశమై నిలబడతావు. హల్లెలూయా. ఇకపై నేను ఏం చేయాలి, ఏం క్రియలు చేయాలి అని ఆలోచించడం మానేస్తావో, ఈరోజు నుండి నీ యొక్క ప్రతి క్రియ ఒక ఉద్దేశపూర్వకంగా ఉండబోతుంది. ఐ డిక్లేర్ దాట్ ఓవర్ యువర్ లైఫ్ టుడే. నీ యొక్క జీవితం పైన ఈ యొక్క మాట ప్రకటిస్తున్నాను, నీవు చేసే ప్రతి క్రియ ఉద్దేశపూర్వకంగా ఉంటుంది, దేవుని యొక్క ఉద్దేశ నిమిత్తమై ఉంటుంది. హల్లెలూయా. నీవు చేసే ప్రతి కార్యము దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే రీతిగా ఉంటుంది, ఎందుకంటే నీవు దేవుని చేత చేయబడ్డావు, దేవుని నుండి చేయబడ్డావు, దేవుని కొరకు చేయబడ్డావు. నువ్వు ఎవరువో నువ్వు తెలుసుకుంటే, నువ్వు దానిని నమ్మినప్పుడు నువ్వు ఏం చెయ్యాలో నీకు ఖచ్చితంగా తెలుస్తుంది. నువ్వు ఎవరువో తెలుసుకొని నువ్వు దానిని నమ్మినప్పుడు నీ గుర్తింపు ఏమై ఉంది? వాట్ ఈజ్ యువర్ ఐడెంటిటీ టుడే? నువ్వు ఎవరు అంటే నువ్వు ఒక మాస్టర్ పీస్వి. దేవా తండ్రికి వందనాలు చెల్లిస్తున్నాము. దేవా ఈరోజు నాయన మా యొక్క మానసిక పరిస్థితుల్ని స్వస్థపరచమని అడుగుతున్నాము. గాడ్ హీల్ అవర్ మైండ్స్ టుడే. దేవా మా యొక్క బయట కనబడే సమస్యలు కాదనైనా, మా లోపల ఉండేటువంటి నిజమైన వేరుల నుండి మమ్మల్ని స్వస్థపరచమని నీకు అనుమతిస్తున్నాం ప్రభువా. హీల్ us from our roots, from our roots, and we give you the permission to do it today. Chapagalava nenu Christu yokka srushtinani nivu prarthinchu anukochu. Kontha mandi anukunta untaru nenu occasional ga lekapothe appudappudu lekapothe chaala saarlu eppudu nenu negative thinking loke velipothanandi, negative thinking loke velipothanandi. ఒకవేళ నువ్వు ఎక్కువగా నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోతున్నట్లయితే, నీ యొక్క రైట్ హ్యాండ్ ఎత్తు, నీ కొరకు ప్రార్థిస్తాను. ఇప్పుడు పరలోకానికి దేవుని చూపి. యా హల్లెలూయా. ఎవరు చూడొద్దు, ఎవ్రీబడి, దెర్ ఆర్ మెనీ హ్యాండ్స్ రైజ్, బట్ ఇట్ ఇస్ టు యూ అండ్ గాడ్. యా దేవ, ఇప్పుడు లేపబడినటువంటి చేతులైనా దేవవారిని వారి యొక్క సమస్యను గుర్తిస్తున్నారయ్యా. దేవా ఆ యొక్క నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ అయినా
వారి యొక్క జీవితాన్ని ఏలుబడి చేస్తుంది ప్రభువా. దేవా యొక్క నెగటివ్ ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ ప్రభువా వీరు జయించేలాగిన సహాయం చేయము. వారిని స్వస్థపరచము. వేరు లోపల నుండి ఆ యొక్క అనారోగ్యాన్ని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. ఒకవేళ ఎవరైనా నాలో నేను సిగ్గుపడుతున్నానంటే నాకు చాలా సిగ్గు ఎక్కువ అండి, ఐఎమ్ అషేమ్డ్ ఆఫ్ మై సెల్ఫ్, నన్ను నేను గౌరవించుకోలేకపోతున్నాను, నన్ను నేను చూసుకోలేకపోతున్నాను అన్నట్లయితే రేజ్ యువర్ హ్యాండ్ యాజ్ వెల్. దేవా ఇప్పుడు ఎత్తబడినటువంటి ఈ యొక్క చేతులు ప్రభువా వారిని వారు చూసి సిగ్గుపడుతున్నారయ్యా. దేవా వారి యొక్క సమస్యల్ని చెప్తున్నారు ప్రభువా. ఆన్లైన్లో ఉన్నటువంటి వారు కూడా ఒకవేళ ఆన్లైన్లో ఎవరైనా వాచ్ చేస్తున్నట్లయితే యూ కెన్ కమెంట్ ఓవర్ దేర్, నన్ను నేను చూసి సిగ్గుపడుతున్నాను నేను అని మీరు కమెంట్ చేయండి. నన్ను రక్షించు ప్రభువా అని నువ్వు కమెంట్ చేయి. దేవా ఈ యొక్క చేతులు ఎత్తబడినటువంటి చేతులయ్యా. దేవా నీవు వారిని ఒక కవితగానైనా నీవు తయారు చేసావయ్యా, ఒక పోయంగానైనా నీవు వారి యొక్క జీవితం రాసి ఉన్నావు. దేవా వారినైనా వారి యొక్క ల్యాక్ని వారి యొక్క సమస్యని వారి యొక్క కొరతను ప్రభువా వారు నీ ముందు పెట్టారని ఆయన. నీవు లేకపోతే తండ్రి వారు సంపూర్ణులు కానే కారు. తండ్రి నీవు మా యొక్క జీవితాల్లో ప్రవేశించమని అడుగుతున్నాము. దేవ మా యొక్క జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నాము నాయన ఈరోజు. దేవ నీవు మాత్రమే ఏదైతే మా గురించి చెప్తావో అది మాత్రమే నిజము, వేరేది నిజం కాదు. దేవ నీవు మాత్రమే ప్రభు మా గురించి ఏదైతే చెప్తున్నావో అది మాత్రమే సత్యము, వేరే వాళ్ళు చెప్పేది సత్యం కాదు. పరలోకపు మాస్టర్ పీస్ అయ్యా మేము, నీవు మమ్మల్ని తయారు చేసినందుకు వందనాలు. దేవా నీ యొక్క కార్యాలు చేయడానికి, నీ ప్రేమను భూలోకంలో విస్తరింపచేయడానికి, నిన్ను గణపరచడానికి నీవు మమ్మల్ని చేసినందుకు వందనాలు. దేవుడు నిన్ను నీ యొక్క పాపములో నిన్ను విడిచిపెట్టడానికి, పాపాన్ని గుర్తు చేయడానికి దేవుడు యేసు ప్రభువును పంపలేదు, కానీ యేసు ప్రభు నిన్ను నీ కొరకు ఒక సజీవ యాగముగా నీ పాపాల నిమిత్తమై నీ పాపాలన్నిటినీ తొలగించడానికి యేసు ప్రభు భూలోకానికి వచ్చాడు. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కనికరాన్ని ఆయన నీ పట్ల చూపిస్తున్నాడు. గుర్తుపెట్టుకో, నీ కార్యాలు కాదు నేను రక్షించేది, నీ విశ్వాసము దేవుని యందు, యేసు యందు నీ యొక్క విశ్వాసం మాత్రమే రక్షిస్తుంది. దేవుడే నిన్ను చేరుకుంటాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు, ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ఇక్కడ నీ కొరకున్నాడు. యేసయ్యకు నీ యొక్క జీవితం ఇవ్వగలవా? యేసయ్యకు నా తిరిగి నా యొక్క జీవితం ఇస్తున్నాను అని నీవు చెప్పగలవా? యేసయ్య నా యొక్క సమస్యను నీ ముందు పెడుతున్నానని నువ్వు చెప్పగలవా? ప్రార్థిద్దాము. ప్రియ పరలోకపు తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలంలో నైనా లేవనెత్తబడిన ప్రతి చెయ్యి నైనా దేవా సమస్యతో ఎదురై ఎలా పోరాటాలో వాళ్ళకి తెలియకుండా ఉండేటువంటి పరిస్థితుల్లో నైనా నిన్ను వారు ఒక ఆశ్రయ దుర్గముగా నిన్ను చేరుకుంటున్నారయ్యా. ప్రభువా వారిని స్వీకరిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము. ఇంకా ఎవరైతే యేసయ్య నా యొక్క నిజరక్షకుడు అని అంగీకరించకుండా ఎవరైతే ఇంకా బాప్తీస్మం తీసుకోకుండా ఉన్నారో వారిని
వారితో నీవు మాట్లాడమని ప్రార్థిస్తున్నా. నీవు నిజమైన రక్షకుడు అని, నీవు వారిని రక్షించేవాడు అని వారికి గుర్తు చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నా. యేసురాజా, నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు వందనాలు. నీవు మా అందరితో ఉంటున్నందుకు వందనాలు. ఈ యొక్క చక్కటి వాక్యం అనుగ్రహించినందుకు వందనాలు. స్వస్థత కార్యాలు చేస్తున్నందుకు వందనాలు. గొప్ప క్రియలు చేస్తున్నందుకు వందనాలు. యేసు పరిశుద్ధ నామములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఎవరెవరైతే మీ యొక్క చేతులపైకి ఎత్తారో దయచేసి లేచి నిలబడండి. దయచేసి లేచి మీరున్న స్థానాల్లోని లేచి నిలబడండి. యా హల్లెలూయా. ఒకసారి అందరూ బిగ్గరగా చెప్పకూడదాం, వీరి బట్టి వందనాలు చెల్లిద్దాం. ఎందుకు చెప్పకూడదాం తెలుసా? దేవుడు వీరి యొక్క సమస్యలను సంపూర్ణంగా తొలగించబోతున్నందుకు ముందుగానే స్తుతులు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా చెప్పు. కమ్ ఆన్ చర్చ్. వేరు బేర ఇంకా హల్లెలూయా. వారి అందు మీరు అతిశయించండి. ఆమెన్. థ్యాంక్ యూ. సిట్ డౌన్. ఇంకా ఎవరైనా యేసు ప్రభువును నా యొక్క స్వంత రక్షకుడి కింద ఇంకా నేను అంగీకరించలేదండి, కానీ అంగీకరించడానికి ఇష్టపడుతున్నాను. నేను ఈ యొక్క ఇప్పుడు బాప్తిస్మాలు ఇచ్చే టైంకి వచ్చే వారము నేను కూడా తీసుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను అన్నటువంటి వారు, దయచేసి మీరు వెనక ఆ యొక్క రిజిస్ట్రేషన్ డెస్క్ దగ్గర మీరు నమోదు అవ్వండి. ప్లీజ్ డూ గో అండ్ రిజిస్టర్ యువర్ సెల్ఫ్. ఒకవేళ మీకు ఇంకా ఈ యొక్క చర్చ్ నుండి కాల్స్ రావట్లేదు, మీకు చర్చ్ ఇన్ఫర్మేషన్ రావట్లేదంటే, ఇప్పుడు ప్రార్థన అయిన అనంతరము ఇక్కడ క్యూఆర్ కోడ్ పెట్టబడుతుంది, దాన్ని మీరు స్కాన్ చేసి నింపవలసిందిగా కోరుతున్నాను. అందరూ లేచి నిలబడదాం. లెట్స్ ప్రే అండ్ క్లోజ్ దిస్ సర్వీస్ విత్ ద వర్డ్ ఆఫ్ ప్రేయర్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రకువాన్ని పట్టుకోనండి, ఒకసారి పట్టుకోనండి. వాళ్ళకి చెప్పండి, ఫీల్ ద మాస్టర్ పీస్ అని చెప్పండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఫీల్ ద మాస్టర్ పీస్. ఐఎమ్ అ మాస్టర్ పీస్ అండ్ ఫీల్ ఇట్. హల్లెలూయా హల్లెలూయా. యు ఆర్ అ మాస్టర్ పీస్. యు ఆర్ అ మాస్టర్ పీస్. ఆమెన్ 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 ఆమెన్. హల్లెలూయా. నువ్వు ఒక మాస్టర్ పీస్. యు ఆర్ నాట్ సంబడి హూ కెన్ బి టాక్డ్ డౌన్. యు ఆర్ నాట్ సంబడి హూ కెన్ బి పుష్డ్ అవే, బట్ యు ఆర్ అ మాస్టర్ పీస్. దేవుని చేత, దేవుని కొరకు, దేవుని నుండి రూపింపబడినటువంటి వాడు నువ్వు. హల్లెలూయా. కలుముసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క ఆరాధన అంతట్లు నీ ముందునందుకు వందనాలయ్యా. దేవా, చక్కటి ఆరాధన పాటలు ప్రభువా, వాక్యమును మాకు దయచేసినందుకు వందనాలు. ప్రత్యేకంగా నాయన ఈరోజు దేవ మమ్మల్ని దర్శించినటువంటి బ్రదర్ శామీ పచ్చిగల మరియు ఏంజిల్ పచ్చిగల బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, వారు చేస్తున్నటువంటి పరిచర్య బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. దేవ, ఈరోజు నాయన నీవు మాట్లాడినటువంటి ఈ యొక్క వాక్యం బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దేవ యొక్క వాక్యాన్ని నాయన మా యొక్క హృదయాన్ని ప్రభువా కదిలింపచేసి తాకింపచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవ, ఎవరెవరైతే నాయన ఇంకా స్వస్థత రాలేదో దేవ వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. దేవ వారిని బహుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. దేవ ఆ యొక్క బయట కనబడేటువంటి సమస్యలు కాదనైనా, అసలైనటువంటి కారణాలు నాయన లోపల చిచ్చుకుపోయి ఉన్నాయినైనా, దేవ వాటిని పట్టుకొని ప్రభువా నీవు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నామయ్యా. దేవ, ఆ యొక్క బహిరంగ కనబడేది కాకుండా నైనా లోపల అసలైనటువంటి కారణం అయినా దేవ వారు కలిగి ఉండేటువంటి గుర్తింపును వారు సరి చేసుకోవడానికి సహాయం చేయము. దేవ యొక్క ఆరాధనలో దేవ కానుక ఇచ్చిన ప్రతి ఒక్కరిని దీవించము, ఆశీర్వదించము. ప్రభువా యొక్క సంఘం నిమిత్తమైనా దేవ యొక్క స్పీకర్స్ కోసం ఎవరైనా దేవ విరాళాలు చెల్లించాలని చెప్పి అనుకున్నట్టయితే ప్రభువా వారిని ప్రేరేపించి ప్రభువా వారిని కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. వారిని బహుగా దీవించమయ్యా. దేవ ఈ యొక్క సన్నిధి బట్టి, ఈ యొక్క ప్రాంగణం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దేవ ఈ యొక్క పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దేవ ఈ యొక్క ఆరాధనకు వచ్చినైనా దీనిలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించమయ్యా, ఆశీర్వదించము. నీ యొక్క మెండైనటువంటి దీవెనలు ప్రభువా వారికి దయచేయమని ప్రార్థిస్తూ, దేవా నీ యొక్క కార్యక్రమాల్లో ప్రభువా వచ్చే వారము, దేవ ఈ వారం నైనా రియల్ మ్యాన్ మరియు ఉమెన్ ఆఫ్ వరల్డ్లో ప్రభువా నీవు బలంగా మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తూ, యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసమును ఇక్కడ చేరిన మనకును సంఘం అంతటికి సదాకాలము తోడైనుగాక. అందరూ చెప్దాము ఆమెన్ 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 ఆమెన్. హల్లెలూయా. దేవుని మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ గుడ్ డే.